Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Very unfortunate, Adhyaksha, that ilanti raitulaku sambandhinchina charcha jarugutaa unnappudu oka vaipuna వర్షం వల్ల అనేక ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితులు ప్రాంతాలు అక్కడ ఉన్న రైతాంగం ఒకవైపున రైతాంగానికి సంబంధించిన చర్చ మరొక వైపున వర్షం వల్ల ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితుల మధ్య ఇలాంటి సందర్భాలలో ఏదైనా చర్చ జరుగుతా ఉన్నప్పుడు ప్రతిపక్షం అంటే వచ్చి సూచనలు ఇవ్వాలి సలహాలు ఇవ్వాలి పలాని మాదిరిగా చేస్తే ఇంకా బెటర్ గా చేయొచ్చు మీరు ఈ మాదిరిగా చేస్తా ఉన్నారు ఇంతకన్నా ఇంకా గొప్పగా ఈ మాదిరిగా చేయొచ్చు అని చెప్పి సలహాలు సూచనలు ఇవ్వాలి కానీ అలాంటి పరిస్థితిని పూర్తిగా పక్కకు పెట్టేసి ప్రజలు ఎలా ఉన్నా నాకు అభ్యంతరం లేదు ప్రజలు ఎలా పోయినా నాకు పర్వాలేదు నా ఎజెండా పొలిటికల్ ఎజెండాని ప్రతి అంశంలోనూ నేను రాజకీయంగా లబ్ధి చెరగాలి లబ్ధి చేకూర్చుకునే విధంగా నేను బిహేవ్ చేస్తాను అన్న పరిస్థితులకి ప్రతిపక్ష నాయకుడు వెళ్ళిపోయి ఆయన మాట్లాడిన తీరు ఆయన మాట్లాడిన చేసిన డ్రామా అన్నీ కూడా మనకన్న ఎదుటనే కనపడ్డాయి ఇన్ఫాక్ట్ ఆయన పూర్తిగా అది జరిగేటప్పుడు నేను లేని అధ్యక్ష నేను ఐ వాస్ రివ్యూయింగ్ ఫ్లడ్ సిచ్యువేషన్ మీద కలెక్టర్లతో రివ్యూ మీటింగ్లో తీసుకున్న తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది నేను వచ్చేసరికి ఆయన ఎమోషనల్గా మాట్లాడడం జరుగుతూ ఉంది ఆ తర్వాత ఏం జరిగింది అని కూడా సభలో అందరూ కూడా మా వాళ్ళందరూ కూడా మాట్లాడడం ఆ మాటల్లో నేను కూడా ఏం జరిగింది అనేది నాకు కూడా అవగతమైంది నేను కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేశాను నా దగ్గరికి ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి కూర్చొని ఏం జరిగిందని తాను కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష ఎస్ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అన్న సంగతి నాకే కాదు ఇక్కడ ఉన్న సభలో ఉన్న మన ఎమ్మెల్యేలకే కాదు రాష్ట్రం మొత్తం ప్రజలందరికీ కూడా తెలిసి ఉన్న అంశమే ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత అన్నది బాహాటంగా చూపించడం చివరికి కుప్పం నియోజకవర్గంలో కూడా తాను బహుశా ఊహించిన విధంగా ప్రజల వ్యతిరేకతను తాను చూడడం తర్వాత ఇక్కడ కౌన్సిల్లోకి వచ్చేసరికి ఈరోజు కౌన్సిల్లో కూడా వాళ్ళకున్న బలం పూర్తిగా మారిపోయి కాలం గడిచే కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కూడా అక్కడ బలం పెరగడం సో అక్కడ కూడా ఈరోజు చైర్మన్గా కౌన్సిల్ చైర్మన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నా సోదరుడు ఒక దళితుడు నా సోదరుడు ఈరోజు అక్కడ తాను కూడా కుర్చీలేకి ఎక్కుతా ఉన్న పరిస్థితి ఇవన్నీ కూడా తాను తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లో తాను ఏం చేస్తూ ఉన్నాడో ఏం మాట్లాడుతూ ఉన్నాడో తనకే అర్థం కాని పరిస్థితిలో తాను సభలో బిహేవ్ చేసిన తీరును కూడా చూశాం అసలు సంబంధం లేని టాపిక్లు తానే తీసుకొస్తాడు సంబంధం లేకుండా తానే మాట్లాడతాడు మాట్లాడిన దాని మీద స్పందన అంతో ఇంతో ఇటువైపు నుంచి కూడా న్యాచురలీ వస్తుంది తానంతటి తానే దాన్ని ఇన్స్టిగేట్ చేస్తూ ఉంటే న్యాచురలీ ఇటువైపు నుంచి కూడా స్పందన అనేది న్యాచురలీ ఉంటుంది ఆ స్పందన అనేది ఏదైతే ఇటువైపు నుంచి వచ్చిందో వీళ్ళు ఎటువంటి మాటలు కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేటప్పుడు చెప్పిన ఎటువంటి మాటలు కూడా ఇక్కడ నోట్ల నుంచి రాలేదు మాట్లాడలేదు వీళ్ళల్లా అలిందల్లా కేవలం మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నప్పుడు ప్రతి ఆరోపణలుగా
మీ హయాంలో జరిగిన వంగవీటి మోహన్ రంగా గారి హత్య అయితేనేమి, మాధవరెడ్డి గారి హత్య అయితేనేమి, ఇంకా మల్లెల బాబ్జీ తాను చనిపోతూ ఆత్మహత్య చేసుకుంటూ తాను రాసిన లేఖలో తాను ఏం రాసినాడు, ఆత్మహత్య ఒక మనిషి చేసుకుంటూ లేఖలో రాసిపోయిన వార్త కానీ వీటి మీద కూడా చర్చ జరగాలి అని చెప్పి కూడా మా వాళ్ళు ఏదో అన్నారు. ఎందుకంటే తాను అటువైపు నుంచి కూడా ఇన్స్టిగేట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి. ఎక్కడా కూడా కుటుంబ సభ్యుల గురించి కానీ తానే మాట్లాడటమే జరిగింది, కానీ మా వాళ్ళు చెప్పేదాని ప్రకారం మా చిన్నాన్న గురించి కానీ, మా అమ్మ గురించి కానీ, మా చెల్లెల గురించి కానీ, ఇంకొకరి గురించి కానీ తానే ప్రస్తావించాడు, కానీ ఎక్కడ ఇటువైపు నుంచి అటువంటి ప్రస్తావన ఎక్కడా కూడా జరగలేదు అని చెప్పి క్లియర్ కట్గా మన సభ రికార్డ్స్ చూసినా కూడా తెలుస్తుంది. మా వాళ్ళందరూ కూడా అదే చెప్పారు. మరి అలాంటిది ఆయన విపరీతంగా ఆయనే మాట్లాడాడు, ఇటువైపు నుంచి స్పందన ఆ మేరకు రాని మేరకు మినిమం అయితే వస్తుంది, ఆ మేరకు దానికి కూడా ఆయనే ఓవర్ రియాక్ట్ అయిపోయి ఆయనే ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి ఏమేమి మాట్లాడుతున్నాడు తానే మాట్లాడ తనకి అర్థం కాకుండా తాను సభ నుంచి వెళ్ళిపోవడము, వెళ్ళిపోతూ శపథాలు కూడా చేయడము అన్నీ కూడా మన కన్న ఎదుటనే కనిపించాయి. అల్టిమేట్లీ అధ్యక్ష పైన దేవుడు చూస్తూ ఉంటాడు. అధ్యక్ష బేసిక్లీ నేనైనా కానీ ఇంకొకరైనా ఎవరైనా కూడా అంత నిమిత్త మాత్రమే. దేవుడు ఎంతకాలం అయితే మనల్ని ఆశీర్వదిస్తాడో అంతకాలం మనం పనిచేయగలుగుతాం. దేవుడు ఆశీస్సులు, ప్రజల దీవెనలు, ఈ రెండే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ పాలిటిక్స్లో. అధ్యక్ష ఎంతకాలం మనం మంచి చేస్తే, మంచి చేసినంత కాలం దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆ మంచి జరిగినంత కాలం ప్రజలు దీవిస్తారు, ఆ రెండు ఉన్నంత కాలం ఎవ్వరూ కూడా అడ్డుకోలేరు అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. నాకు ఈనాడు లాంటి పెద్ద సంస్థ నాకు తోడుగా ఉండకపోవచ్చు, ఆంధ్రజ్యోతి లాంటి ఇంకొక చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైన మీడియా టీవీ 5, ఆంధ్రజ్యోతి, ఈనాడు ఇలాంటి పేపర్లు, ఇలాంటి టీవీలు, ఇంతమంది సంఖ్య నాకు ఉండకపోవచ్చు. కానీ అధ్యక్ష వీళ్ళు అబద్ధాన్ని నిజం చేసేందుకు ఒకే అబద్ధం చెప్పిందే ఒకే అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేసే మేధావుల అధ్యక్ష వీళ్ళు, గోబెల్స్ ప్రచారంలో దిట్టల అధ్యక్ష వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఏ అబద్ధం చెప్పినా కూడా దాన్ని నిజం చేసే విధంగా రాతలు రాస్తారు, స్క్రోలింగ్లు ఇస్తారు, టీవీలలో చూపించగలుగుతారు. వీళ్ళ సంఖ్యా బలం ఎక్కువ కాబట్టి వీళ్ళు ఏమైనా చేయగలుగుతారు, కానీ నిజం మాత్రం దాచలేరు అధ్యక్ష. ప్రజలకు మంచి జరుగుతూ ఉందా లేదా అన్నది మాత్రం దాచలేరు. ఈ ప్రజలకు మంచి జరిగినంత కాలం చంద్రబాబు నాయుడు గారు ఎన్ని డ్రామాలు చేసినా ఐ విల్ నాట్ బి సర్ప్రైజ్డ్. కళ్ళల్లో నుంచి నీళ్ళు తిరక్కపోయినా తిరిగినట్టుగా తనంతటి తానే డ్రామాలు చేయొచ్చు. దాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 పెద్ద పెద్దగా నిజంగానే ఏదో జరిగిపోయినట్టుగా చూపించవచ్చు. అసలు ఏమీ జరగకపోయినా కూడా జరిగినట్టుగా వాళ్ళే చెప్పేసేయచ్చు. ఆయనే డ్రామా చేస్తాడు, ఆయనే మాట్లాడతాడు, మాట్లాడని మాటలు మాట్లాడినట్టుగా తానే చూపించవచ్చు, అన్నీ చేయొచ్చు. బట్ అల్టిమేట్లీ అధ్యక్ష పైన దేవుడు చూస్తూ ఉన్నాడు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దేవుడు దయా ప్రజల దీవెనలు ఉన్నంతకాలం ఇలాంటి ఈనాడులు, ఇలాంటి ఆంధ్రజ్యోతిలు, ఇలాంటి టీవీ 5లు ఎంత చంద్రబాబు నాయుడు గారిని మోసినా కూడా అల్టిమేట్గా విజయం మంచిదికి మంచి జరుగుతుంది, మంచే గెలుస్తుంది అన్నది మాత్రం ఖచ్చితంగా. అధ్యక్ష ఒక్కొక్కసారి ఈయన మాట్లాడిన మాటలు కూడా ఒకసారి చాలా బాధ అనిపిస్తాయి. మా చిన్నాన్న గురించి తాను మాట్లాడతాడు. ఎవరు అధ్యక్ష ఆయన? నాకు చిన్నాన్న, చంద్రబాబు నాయుడు గారికి కాదు. అంటే సొంతం మా నాన్న తమ్ముడు, ఒకవైపున మా నాన్న తమ్ముడు, ఒకవైపున ఇంకొక అవినాష్ రెడ్డి ఇలా చెప్పి ఇలా మాటలు చెప్పి ఇంకొకరి గురించి మాట్లాడతా ఉన్నాం. ఆ పిల్లోడు ఎవరు అధ్యక్ష? నా మరో చిన్నాన్న, నా మరో చిన్నాన్న అంటే మై ఫాదర్స్ కజిన్, మరో చిన్నాన్న కొడుకు. ఎందుకు చేస్తారు అధ్యక్ష? ఒక కన్ను ఇంకొక కన్నును ఎందుకు పొడుచుకుంటుంది?
ఒక చెయ్యి ఇంకొక చెయ్యి ఇంకొక కన్ను ఎందుకు పొడుచుకుంటుంది అధ్యక్ష? ఇట్స్ అ మినిమం థింగ్. ఇవన్నీ జరిగింది ఎప్పుడు అధ్యక్ష? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమంతా. పాపం అవినాష్ రెడ్డి కూడా ప్రతిపక్షంలోనే ఉన్నాడు, మా చిన్నాన్న కూడా పాపం అప్పుడే ప్రతిపక్షంలో ఉన్నాడు. మా చిన్నాన్న గారిని ఓడించడం కోసం కడప జిల్లాలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మేము ఎక్కువ గెలిచాం. మేము ఎక్కువ గెలిచినా కూడా ఆయన ఆయనను మేము మా పార్టీ తరఫున పోటీ పెడితే బలవంతంగా మా ఎంపీటీసీలను మా జెడ్పీటీసీలను డబ్బిచ్చి ప్రలోభాలు పెట్టి స్పెషల్ ఫ్లైట్లు పెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా మేము గెలిచినాం ఎక్కువ ఎంపీటీసీలు ఎక్కువ జెడ్పీటీసీలు. అయినా అటువంటిది మా చిహ్నను మా తరఫున మేము పోటీ పెడితే మా చిహ్నను ఓడించడం కోసం నానా రకాల డబ్బులు ఖర్చు పెట్టి కుయుక్తులు పన్ని పోలీసులను ఉపయోగించి రకరకాలుగా చేసి పాపం ఆయన ఓడించినారు. అంతటి దారుణంగా బిహేవ్ చేసి ఆయన హయాంలోని జరిగి అంతో ఇంతో ఏదైనా మా చిన్నాన్న ఏదైనా చేసింటే వాళ్ళే చేసిండాలి. వాస్తవం చెప్పాలి అని అంటే అటువంటి దాన్ని ట్విస్ట్ చేసి వక్రీకరించి ఏమేమో చేసి లాస్ట్కు దాన్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మా కుటుంబంలోనే చిచ్చుపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మాట్లాడితే ఒకసారి బాధ అనిపిస్తుంది ఇటువంటి విషయాలన్నీ కూడా. బట్ అటువంటి దానిని కూడా ఇక్కడ రాజకీయంగా ట్విస్ట్ చేస్తారు, రాజకీయంగా మాట్లాడతారు, ఏమేమో చెప్పే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వెరీ అన్ఫార్చునేట్ అధ్యక్ష. మన పైన దేవుడు ఉన్నాడు అధ్యక్ష, దేవుడే చూస్తూ ఉంటాడు.